హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు సంకల్పం అనే మరో కొత్త కథ చెప్పుకుందామా సుధీర్ చాలా నెమ్మదస్తుడు తను మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు తను చదువుతున్న ప్రైవేట్ కళాశాల లైబ్రరీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు తన మాస్టర్స్ కంప్లీట్ అయ్యాక ఒక పెద్ద ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి అనే ఆశ ఉండేది ఈ కాలంలో ఉన్న కాంపిటీషన్తో పోటీ పడాలంటే అప్డేటెడ్గా ఉండాలి పైగా నిరంతరంగా శ్రమించాలి దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు వేసుకోవాలి తన తోటి విద్యార్థులందరూ తమ ప్రణాళికలు వ్యక్తపరుస్తున్నప్పుడు సుధీర్లో ఒక భయం మొదలయ్యేది తన కళాశాల ఫీజులకే స్కాలర్షిప్ సరిపోక చిన్న పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు మరి ఇలాంటి కోచింగ్ అంటే డబ్బులు ఎలా ఇప్పటికే తన బంధువుల పిల్లలందరూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు పైగా ఎక్కడ తన తల్లిదండ్రులు కనిపించినా సుధీర్ గురించే అడగటం అలవాటైపోయింది ఇంతకు మించి ప్రభుత్వ ఉద్యోగం అంటే దానికి కొన్ని వేల మంది పోటీ పడుతూ ఉంటారు కనీసం ఒక ఆరు నెలలైనా గట్టిగా సరైన శిక్షణ ఉండాలి నైపుణ్యం ఉన్న లెక్చరర్తో శిక్షణ తీసుకుంటే ఖచ్చితంగా సాధించవచ్చు ఇలా తన ఆలోచనలతో అవడం తప్ప ఒక్క అడుగు కూడా వేయడు దాని గురించి ఆలోచించినంతసేపే ప్రయత్నంపై దృష్టి పెట్టడు ఎక్కడో ఉన్న దారుల గురించి నిరంతరం ఆలోచనలతో దిగులుగా గడిపేస్తుంటాడు సుధీర్ ఇక మూడు నెలల్లో తన మాస్టర్స్ కంప్లీట్ అవుతున్నప్పుడు వారు ఉంటున్న ఇంటి ప్రక్క ఇంట్లోనే కొత్తగా ఒక వృద్ధ జంట చేరుతారు సుధీర్ వాళ్ళ అమ్మతో ప్రక్క ఇంటి ఆమె మాట్లాడడం గమనిస్తాడు ఆమె కొంచెం హుందాగా చూడటానికి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిలా అర్థమవుతుంది తనని చూస్తూ నిలబడిన సుధీర్తో హలో సుధీర్ బాగా చదువుతున్నావా అని ఐఎమ్ మిస్సెస్ త్రివేణి కృష్ణన్ అంటూ పరిచయం చేసుకుంటుంది ఆమె వెంటనే సుధీర్ హలో మేడం నైస్ టు మీట్ యు అంటాడు ఏంటి వెంటనే మేడం అన్నాను అని ఆలోచిస్తూ ఇంట్లోకి వచ్చేస్తాడు సుధీర్ వాళ్ళ అమ్మ ఒక ఐదు నిమిషాలకి లోపలికి వస్తూ ఏంటిరా నువ్వు మేడంతో మాట్లాడకుండా అలా వచ్చేసావు అని అంటే మేడమా అంటాడు సుధీర్ అవును ఏదో నీలాంటి పిల్లలకి ఉద్యోగాలకి ట్రైనింగ్ ఇస్తారంట మేడం సార్ ఇద్దరు ఇప్పుడే నీ గురించి అడిగితే మాటల్లో చెప్పా అని సుధీర్ వాళ్ళమ్మ అంటుండగానే ఏంటమ్మా నువ్వు అలా అన్నీ చెప్పేస్తారా కొత్త వాళ్ళతో అంటాడు సుధీర్ ఏమోరా మేడం అలా అనిపించలేదు చాలా మంచి ఆవిళ్లా ఉన్నారు సరేలే నాకు పనుంది వంట చేయాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఒకసారి మేడం సార్లని కలువు అని చెప్పింది అమ్మ కానీ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోడు సుధీర్ అలా అలా తన మాస్టర్స్ కంప్లీట్ అయ్యి అక్కడే లైబ్రరీలో పార్ట్ టైం జాబ్లోనే ఉంటూ ఆరు నెలల సమయం గడిపేస్తాడు సుధీర్ సుధీర్ ప్రవర్తనను వాళ్ళ అమ్మ త్రివేణితో చెప్తూ బాధపడేది రోజులాగానే తన పని ముగించుకొని ఇంటికి చేరిన సుధీర్ని పలకరిస్తుంది త్రివేణి హాయ్ సుధీర్ హవార్ యూ అని ఫైన్ మేడం అంటాడు సుధీర్ సుధీర్ ఎక్కడా ఆగకుండా లోపలికి వెళ్ళిపోతాడు సుధీర్ అమ్మ సుధీర్ని పిలుస్తుంది కానీ తను ఏమీ మాట్లాడకపోవడంతో వదిలేస్తుంది కొద్ది రోజులకి సుధీర్ పనిచేస్తున్న లైబ్రరీలో మేడం త్రివేణిని వాళ్ళ హస్బెండ్ని చూస్తాడు సుధీర్ వాళ్ళు అడిగిన పుస్తకాలని అందిస్తూ గబగబా వెళ్ళిపోతున్న సుధీర్ని ఆపి మిస్టర్ కృష్ణని ఇలా అంటాడు సుధీర్ నీ గురించి మేడం చాలాసార్లు చెప్పారు నీ తల్లిదండ్రులు కూడా మా వద్దకి వచ్చినప్పుడల్లా బాధపడేవారు నీకు నువ్వు అనుకుంటున్న ఉద్యోగానికి గల అర్హత ఉంది చదువు ఉంది తెలివితేటలు ఉన్నాయి పైగా సబ్జెక్ట్పై అవగాహన కూడా ఉందని నువ్వు ఇప్పుడు తెచ్చిన పుస్తకాల ద్వారా అర్థమైంది కేవలం నేను చేయగలను అనే సంకల్పమే లేదు నీ మీద నీకు ఉండాల్సింది కాన్ఫిడెన్స్ అది లేదు ఎప్పుడైనా నీ వద్దనున్న దారులతోనే గమ్యాన్ని చేరటానికి ప్రయత్నం చేయాలి కానీ ఊహల్లో ఉన్న పెద్ద పెద్ద దారులని వెతకడం సాధ్యం కాదు సుధీర్ ఇంత పెద్ద నిధిని నీ వద్ద పెట్టుకొని నువ్వు ఎక్కడో నిధి కోసం వెతుకులాడుతున్నావు అని అంటాడు కృష్ణన్ నేను మేడం సహాయం చేస్తాము ఇదిగో నీ ఉద్యోగానికి కావలసిన పుస్తకాల జాబితా నీకు తెలియకుండానే నువ్వే తెచ్చి ఇచ్చిన పుస్తకాలు అవే అంటూ అందించగా సుధీర్ చాలా సంతోషంతో అందుకుంటాడు రోజు తన పని చేసుకుంటూనే ఒక ప్రణాళికతో మేడం సార్లు ప్రోత్సాహంతో వాళ్ళు నేర్పించిన మెలకువలతో గట్టిగా ప్రయత్నించి సుధీర్ తను అనుకుంటున్న ఉద్యోగంలో స్థిరపడతాడు పిల్లలు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే సంకల్పం గట్టిదైతే మనం అనుకున్నవి ఎంత కష్టమైనా సాధించగలం సమాప్తం